वेलकम टू द टॉयलेट ट्यूब। ఒకప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, డిస్కో శాంతి నుంచి మొదలుకొని నేటి టాప్ హీరోయిన్స్ వరకు అందరూ స్పెషల్ సాంగ్స్ లో బాగా నటించారు. పైగా ఈ ఐటమ్ సాంగ్స్ వీళ్ళకు బాగా అచ్చొచ్చాయనే చెప్పాలి. ఒక దశలో తెలుగు చిత్రసీమలో ఐటమ్ సాంగ్ లేని సినిమా లేదు. పొరపాటున ఆ ఐటమ్ సాంగ్ కనుక పెట్టకపోతే సినిమా పరిస్థితి ఏంటో అన్నట్లు ఉండేది. అలా ఈ స్పెషల్ సాంగ్స్ కి ఎప్పుడూ స్పెషల్ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఏ విలన్ ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నా, ఫ్లాష్ బ్యాక్ చూపించాలన్నా ఓ ఐటమ్ సాంగ్తో మొదలవుతుంది. అలా స్పెషల్ సాంగ్స్లో నటించడానికి ఒకప్పుడు కేవలం మనం అనుకున్న జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, డిస్కో శాంతి వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇక ఈ పాటలకి వీళ్ళు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు రాను రాను మారుతున్న ట్రెండ్ ప్రకారం అందులోనూ సినిమాల్లో ఈ పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక స్పెషల్ సాంగ్ కనుక హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ కి మంచి స్టార్డము, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమవుతుంది. ఈ ఐటమ్ సాంగ్స్ లో నటించే హీరోయిన్ల డేట్స్ దొరకడం చాలా కష్టమయ్యేది అప్పట్లో దర్శక నిర్మాతలకి. కానీ రాను రాను వస్తున్న మార్పులతో ఈ ఐటమ్ సాంగ్స్ లో స్పెషల్ వాళ్ళు ఎందుకు, ఏకంగా హీరోయిన్లే పెట్టి ఎందుకు తీయకూడదు అని ఆలోచించారు. ఇక అందులోనూ మన టాలీవుడ్ హీరోయిన్లు అందానికి పెట్టింది పేర్లు. దాంతో ఈ పాటలో నటించడానికి ఏమాత్రం మోమాటం పడేవాళ్ళు కాదు. ఎవరో ఎందుకు మేమే చేస్తాము అంటూ ముందుకు రావడం మొదలుపెట్టారు. ఇక అసలు విషయంకి వెళ్తే, అలా ఐటమ్ సాంగ్స్ లో నటించి ఐటమ్ బాంబ్ అనిపించుకున్న యాక్ట్రెస్ ముమాయత్ ఖాన్ 2004లో స్వామి సినిమాతో స్పెషల్ అపీరెన్స్ సాంగ్ తో చిత్రసీమ రంగం వైపు అడుగు పెట్టింది. ఇక ఈ సాంగ్ లోని ఈమె డాన్స్ మూమెంట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ముమాయత్ ఖాన్ కరియర్ ని మలుపు తిప్పిన సినిమా పోకిరి. ఈ సినిమాలో ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అన్న పాటతో రాత్రికి రాత్రే బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, ఒడియా భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలకి నటించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక తెలుగులో ఈమె నటించిన సాంగ్స్ లో ముఖ్యంగా యోగి, సామాన్యుడు, ఆడవారి మాటలకే అర్థాలు వేరులే, సీమ శాస్త్రి, విశాఖ ఎక్స్ప్రెస్, బుజ్జిగాడు, నేనింతే, మగధీర, గుండెల్లో గోదావరి వంటి సినిమాల్లో పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. కేవలం ఐటమ్ సాంగ్స్ లో నటించే యాక్ట్రెస్ గానే కాకుండా ఫుల్ లెంత్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈమె మైసమ్మ, ఐపీఎస్, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాల్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ నటించింది. మైసమ్మ ఐపీఎస్ లో హీరోయిన్ గా కూడా నటించి అలరించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెర రంగం వైపు కూడా అడుగుపెట్టింది. ముఖ్యంగా బుల్లితెర రంగానే ఒక ఊపు ఊపేసే సెన్సేషనల్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 2 తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొంది. హౌస్ లో ఉంటూ చివరిదాకా బాగానే లాక్కొచ్చింది. ఇక అసలు విషయం ఏంటయా అంటే, మీ అందరికీ తెలియని ఆశ్చర్యకరమైన విషయం, ముమాయత్ ఖాన్ మాత్రమే కాకుండా ఆమె చెల్లెలు కూడా నటేనని. అవునండి, వినటానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈమె కూడా యాక్ట్రెస్, అందులోనూ మన తెలుగులో కూడా నటించింది. ముమాయత్ ఖాన్ చెల్లెలి పేరు జబీన్ ఖాన్. ఈమె ముందు బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లఫ్ మాస్టర్, హల్చల్, ఆషిక్ బనాయా ఆప్నే వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. అంతేకాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు బాలీవుడ్ సినిమాలకి పనిచేసింది. ఈమె మనకు తెలుగులో కనిపించింది రామ్ నటించిన జగడం, సంచలనం, గొడవ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మనల్ని అందరినీ అలరించింది. నిజానికి అక్కా చెల్లెళ్ళైన ముమాయత్ ఖాన్ ని, జబీన్ ఖాన్ ని పక్కన పెడితే గుర్తుపట్టడం చాలా కష్టం. చూడటానికి అచ్చు కవల పిల్లల్లా కనిపిస్తారు. మరి ఈ వీడియోలో ముమాయత్ ఖాన్ మరియు ఆమె చెల్లెలు జబీన్ ఖాన్ ఉన్న ఫొటోస్ ని మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.